హాయ్ వివర్స్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో అన్వాంటెడ్ హెయిర్స్, అంటే అవాంఛిత రోమాలు. ఎవరికైతే హెయిర్స్ ఎక్కడైతే వద్దు అని అనుకుంటారో, సో అక్కడి నుండి మీకు శాశ్వతంగా తొలగించుకునేటటువంటి ఈ యొక్క గృహ చిట్కాలు నేను ఈరోజు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ముందుగా ఈ అన్వాంటెడ్ హెయిర్స్ సంబంధించి ఒక చిన్న వివరణ ఏంటి అంటే, ఎక్కువగా లేడీస్లో అయితే ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏమవుతుందో అంటే, గడ్డంలాగా అంటే మగవాళ్ళకి ఏ విధంగా అయితే గడ్డం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా రావడం, దాంతోపాటుగా మీసాలు రావడం, ప్లస్ లేడీస్కి ఎక్కువ శాతం ఈ అరిచేతుల మీద అరికాళ్ళ మీద ఈ యొక్క వెంట్రుకలు మొలవడం, సో ఇట్లాంటివి లేడీస్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో వీటితో పాటుగా చాలా మట్టుకు చాలామంది అమ్మాయిల్లో ఈ యొక్క చంకల్లో వెంట్రుకలు లాంటివి చూడేందుకు ఇబ్బందిగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి వాటికి కూడాము వాళ్ళు ఎక్కువగా శాశ్వతంగా ఈ యొక్క హెయిర్ రిమూవల్ ఏదైతే ముందుగా చెప్పానో, సో వీటన్నిటికి సంబంధించి ఈ హెయిర్ రిమూవల్ని శాశ్వతంగా తీసేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు రెండు రకాల గృహ చిట్కాలు ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి, దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. సో మొదటిది మీకు కావలసిన పదార్థము చామ దుంప, దీన్ని చామగడ్డ అని కూడా అంటారు, చిన్నగా ఉంటుంది. సో దీన్ని మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క మార్కెట్లో అంటే కూరగాయల మార్కెట్లో మీకు ఈజీగా ఈ చామగడ్డ చామదుంప అని దొరుకుతుంది. సో దీన్ని మీరు కొని తెచ్చుకోండి. సో తెచ్చుకొని దీన్ని ఏ విధంగా అంటే, మీరు మిక్సీలో వేసి దీని యొక్క రసాన్ని తీయండి, చామదుంప రసాన్ని మీరు వడగట్టండి, ఓకేనా. సో ఈ చామదుంప రసాన్ని ఏ విధంగా అంటే, మీరు డైలీ వన్ టైం ఎక్కడైతే మీకు ఈ హెయిర్స్ వద్దు అని అనుకుంటారో, సో ఆ ప్లేస్లో ఈ యొక్క రసాన్ని మీరు రాస్తూ లైట్గా మసాజ్ చేస్తూ ఉండండి. అంటే ఒక 4 to 10 minutes ఎక్కడైతే మీకు హెయిర్స్ వద్దు అనుకుంటారో అక్కడ ఈ చామదుంప రసాన్ని మసాజ్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఈ యొక్క హెయిర్స్ అనేటివి లోపడి నుండి ఊడిపోవడం అనేది జరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండడం కూడా జరుగుతుంది. సో రెండవ చిట్కాగా మీకు కావాల్సినది చెట్టు, ఇది జిల్లెడు చెట్టు. అంటే జిల్లెడు చెట్టు రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి తెల్ల జిల్లెడు, రెండవది నీలి జిల్లెడు. సో ఏ జిల్లెడు చెట్టు అయినా సరే దాని యొక్క పాలు, జిల్లెడు చెట్టు యొక్క పాలు మీరు తెచ్చుకోవాలి. అయితే ఇది తెచ్చుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఆకులు, జిల్లెడు చెట్టు ఆకుల్ని మొదల్లో మీరు ఇలా ఒలచండి. ఒలిచినప్పుడు అక్కడ నుండి పాలు కారడం అనేది మీరు గమనిస్తారు. సో ఇలా పాలను మీరు ఒక స్పూన్లో లేదు అంటే ఒక చిన్న గిన్నెలో ఈ యొక్క పాలను పట్టండి. ఇలా ఆకులను ఒలుస్తూ పాలను పట్టండి. ఇలా పాలను పట్టినటువంటి ఈ పాలను మీకు ఎక్కడైతే హెయిర్స్ వద్దు అనుకుంటారో అక్కడ ముందుగా సేవ్ చేయండి. అంటే షేవింగ్ చేసిన తర్వాత పట్టించండి, అక్కడ ఆ ఏరియాలో ఈ పాలను రుద్దండి. ఇలా వీక్లీ 1-2 times మీరు ఈ విధంగా చేశారంటే, ఈ యొక్క మొదట్లో నుండి ఈ యొక్క వెంట్రుకలను ఊడదీసి మళ్ళీ అక్కడ ఈ వెంట్రుకలు పెరగకుండా ఈ యొక్క జిల్లెడు పాలు అనేటివి చేయడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటి అంటే, ఈ జిల్లెడు చెట్టు, ఈ జిల్లెడు పాలను మీరు తెచ్చుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ జిల్లెడు పాలను మీరు ఏ విధంగానైనా సరే కంట్లో మాత్రం పడనీయకుండా తెచ్చుకోండి. ఎందుకంటే ఈ జిల్లెడు పాలు కనుక మీకు కంట్లో పడితే చూపు పోయే ప్రమాదం ఉంటుంది, దాంతోపాటుగా ఈ యొక్క కన్ను ఎర్రగా కావడము, వాచడం అంటే ఉబ్బడము, ఇట్లాంటి సమస్యలు, కంటి సమస్యలు, చూపు సమస్యలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందు గురించి ఈ యొక్క జిల్లెడు పాలు తెచ్చుకునే ముందు మీరు జాగ్రత్తగా వహించి పాలు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కండ్లలో పడకుండా తెచ్చుకోండి, ఓకేనా. సో ఒకవేళ గనక మీకు ఈ జిల్లెడు పాలు గనక తప్పిపోయి గనక మీకు కంట్లో గనక చిల్లినట్లయితే మీరు ఏం చేస్తారు అంటే, ఎవరైనా తల్లుల దగ్గరికి అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నటువంటి ఈ తల్లుల దగ్గరికి వెళ్ళి ఈ బ్రెస్ట్ ఫీడింగ్
ఏవైతే ఈ పాలు ఉంటాయో, సో ఆ పాలను ఒక రెండు డ్రాప్స్గా ఈ యొక్క జిల్లేడు పాలు పడ్డటువంటి ఈ కండ్లలో ఒక రెండు డ్రాప్స్గా డైలీ ఒక మూడు మోతాదులుగా ఒక రెండు రోజులు వేస్తూ ఉండండి. సో ఈ జిల్లేడు పాల వల్ల ఏదైతే ఇన్ఫెక్షన్ అనేది అవుతుందో సో అది తగ్గడం అనేది జరుగుతుంది. అంటే ఇది శాశ్వతం కాదు. సో అయినా సరే ఒక గృహ చిట్కాగా మీకు ఈ జిల్లేడు పాలు పడ్డప్పుడు ఈ యొక్క బ్రస్ట్ ఫీడింగ్, ఏవైతే ఈ పాలు ఉంటాయో తల్లులో ఒక పాలు ఉంటాయో, సో వీటిని 2 డ్రాప్స్గా ఒక 3 టైమ్స్ డైలీ 3 టైమ్స్గా వేయండి ఒక 2 డేస్లో. సో తగ్గిపోతుంది. సో ఈ విధంగా కూడా మీరు గృహ చిట్కాగా ఈ యొక్క తల్లిపాలను ఈ జిల్లేడు పాలకు గృహ చిట్కాగా యూజ్ చేయవచ్చు. ఓకే వ్యూవర్స్, సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వ్యూవర్స్.